ఆవునూరు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో రాజా బహదూర్ కోత్వాల్ వెంకటరామరెడ్డి విగ్రహాలు ఆవిష్కరించి రెడ్డిల ఐక్యతను చాటాలని అన్నారు జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కూరాంజిరెడ్డి. రాజా బహదూర్ కోత్వాల్ వెంకటరామరెడ్డి 154వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండలం ఆవునూరులో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వెంకటరామరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాధ్యక్షులు కూరాంజిరెడ్డితో పాటు మండలాధ్యక్షుడు కుంభాల మల్లారెడ్డి, ఎంపీపీ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ కళ్యాణ్ భానుచందర్, ఎంపీటీసీ సౌల లలిత, మాజీ జిల్లా అధ్యక్షులు చక్రధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉచిడి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక ఆశయ సాధనకై కొట్లాడే వ్యక్తి కాబట్టి అన్నది ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ఈరోజు ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషం. అదే విధంగా మనం రెడ్డిలము వెనక పడిపోయి అన్ని రంగాల్లో అటు రాజకీయంగా గాని ఇటు సామాజికంగా గాని అటు ఆర్థికంగా గాని అన్ని విధాల్లో వెనకబడిపోయి పోతున్నాము. మరి ఇప్పుడు మనం గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర గవర్నమెంట్ మనకు కార్పొరేషన్ ఇస్తామని మాటిచ్చింది. దానిపై మన రెడ్డి సంఘాలు ఎన్నో విధాలుగా వినతి పత్రాలు గాని అదేవిధంగా ఎన్నో సమస్యలపై మనం పోరాటం చేసాం. అయినా కూడా ఎటువంటి సానుకూల స్పందన లేదు. మరి కార్పొరేషన్ ఇస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినట్టయితే మన రెడ్డి బంధువులందరూ కూడా బాగుపడేవాళ్ళు, పెన్షన్లు వచ్చేటి, సీట్లు వచ్చేటి, వివిధ రంగాల్లో వాళ్ళంతా డెవలప్ అయ్యేవాళ్ళు. కానీ ఇవ్వలేదు. ఈ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా మన రెడ్డిలో కార్పొరేషన్ ఇవ్వాలని, అదేవిధంగా మనం ఏవైతే డిమాండ్లు కోరుతున్నామో అవన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆవును గ్రామస్తులందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. రెడ్డి బంధువులందరికీ పేరున నమస్కారం. ఈరోజు మన మహనీయుడు రెడ్డి కులానికే గర్వకారణమైనటువంటి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి జయంతి ఉత్సవాలను మన రాజన సిరిసిల్ల జిల్లాలోనే ప్రప్రథమంగా ఆవునూరు గ్రామ ప్రజలు, గ్రామ రెడ్డి బంధువులు ఆయన విగ్రహం ఏర్పాటుకు సన్నాహం చేసుకుని ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసుకున్నందుకు ముస్తాబాద్ మండల రెడ్డి అధ్యక్షులు మల్లరెడ్డి అన్న గారికి, గ్రామాధ్యక్షులు బాలెడ్డి అన్న గారికి, మరియు ఇక్కడ ఉన్న ముస్తాబాద్ ముఖ్య ప్రముఖ రెడ్డి బంధువులు అందరు కలిసి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసినందుకు మన జిల్లా రెడ్డిలందరం వాళ్ళకు మనం ఎంతో అభినందనీయం తెలుపుతూ ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ఇదే ఆదర్శంగా తీసుకొని రాజన సిరిసిల్ల జిల్లాలో ప్రతి మండల్లో దాదాపు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈరోజు మన జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయబోతున్నాము. రెడ్డిల ఐక్యతను చాటుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఏం చేసినా కూడా రెడ్డిల ఐక్యత నిలుపుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎటువంటి పట్టింపు లేకుండా తనవంతు కృషి, తనవంతు సహాయం చేస్తూ ఈరోజు సిరిసిల్లలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి జయంతి సందర్భంగా పేద విద్యార్థులకు గాని మన మెరిట్ వచ్చిన విద్యార్థులకు స్కాలర్షిప్స్, మరియు మన సంఘ సభ్యులు కొందరు అనుకోకుండా జరిగిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, మరియు మన రెడ్డి కులంలో ప్రముఖ పాత్ర వహించిన అవార్డు సాధించిన అవార్డులందరికీ మన ఇప్పుడు నెవర్ వెంకటరెడ్డి గారు జాతీయ అవార్డు సాధించిండు. అలానే ఇంకా కొందరు రెడ్డిలందరూ అవార్డు సాధించినందుకు వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోగ్రాం మనం ఏ చేసినా రెడ్డిల ఐక్యత కొరకు మనం మాత్రమే గుర్తించి అందరూ తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ను కలుపుకొని అందరు సపోర్ట్ గా ఉండి రెడ్డిలకి చాటుకోవడానికి ఇందులో ఎవరికి ఏ విధమైన ఉద్దేశాలు లేవు, ఏ రాజకీయ ఉద్దేశాలు లేవు. రాజకీయాలు అతీతంగా చేస్తున్నాం. ఇది ఈ ప్రోగ్రాం అనేది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి రెడ్డి బంధువు రాజకీయాలకు అతీతంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రెడ్డి బంధువులందరూ రెడ్డి కులం ఫస్ట్, నెక్స్ట్ రాజకీయాలు కాబట్టి అందరం ఐక్యంగా ఉండి ఇలాంటి ఉత్సవాలు ఎన్నో జరుపుకొని రాష్ట్రంలోనే రాజన సిరిసిల్ల జిల్లా రెడ్డిల ఐక్యతను చాటి చెప్పే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి పిలిచిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు. జై రెడ్డి.